నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు 36 ఏళ్ల తర్వాత భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం 70 అడుగులు దాటి ప్రవహిస్తున్న వరద వరద గుప్పెట్లో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ మండలాలు పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు వరద సహాయక చర్యల వేగవంతానికి సీఎం ఆదేశం భద్రాచలం పరిస్థితిపై అధికారులతో సిఎస్ సమీక్ష అనుమతులు లేని ప్రాజెక్టుల పనులు తక్షణమే నిలిపేయండి తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు పార్లమెంట్ వేదికగా కేంద్రంపై సమరశంఖం పూరిద్దాం కలిసి రావాలని పలు రాష్ట్రాల సీఎంలు నేతల్ని కోరిన కేసీఆర్ బాసర ట్రిబులైటీలో 600 మంది విద్యార్థులకు అస్వస్థత సత్వర వైద్య సహాయానికి మంత్రులు హరీష్ సబిత ఆదేశం దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత ప్రికాషన్ డోసు పంపిణీ 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలని కేంద్ర విజ్ఞప్తి గొటబయ రాజీనామాకు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ ఆమోదం రేపు కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం